హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఒక పిల్లర్కి పుటింగు ఏ విధంగా వేసుకోవాలి లోతు ఎంత తీయాలి మ్యాట్టు కింద వేసే మ్యాట్ ఎంత వెడల్పు ఉండాలి ఏ సువలు వాడితే మంచిది ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఒకే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్ ముందుగా గుంట చూసుకున్నట్లయితే ఐదు అడుగులు లేదా ఐదున్నర అడుగు మీకు ఇంకా అవకాశం ఉంటే మటుకి ఆరు అడుగుల అయితే గుంట అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్ కింద పిల్లర్కి పుట్టింగ్ ఏదైతే వేస్తామో ఆ పుట్టింగ్ ఇది మినిమం ఐదు అడుగులు ఉండేటట్టు చూసుకోవాలి అలాగే కింద వేసే మ్యాట్లు ఉంటాయి కదా కింద మ్యాట్ వేసి ఈ మ్యాట్ మీద పిల్లర్ బుట్ట పెట్టి కడతారు అన్నమాట దీనికి ఎయిట్ ఎంఎం సువ అయితే వేసి కడతారు ఎయిట్ ఎంఎం సువ వేసి బైనింగ్ వైర్లు వేసి ఈ విధంగా అయితే కట్టేస్తారు ఫ్రెండ్స్ ఈ విధంగా కట్టేది ఈ పిల్లర్ దీని మీద పిల్లర్ అనేది నిలబెడతారు అనమాట ఈ మ్యాట్ మనకి మినిమం మూడున్నర అడుగు ఉండేటట్టు చూసుకోవాలి ఫ్రెండ్స్ లేదా మూడు అడుగులు ఉన్నా పర్లేదు మీకు ఇంకా అవకాశం ఉంటే నాలుగు అడుగుల దాకా కూడా పెంచుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్న బుట్ట ఎంత ఉందంటే ముప్పై ఆరు అంగుళాలు అంటే మూడు అడుగులు ఖచ్చితంగా ఉంది ఎటు చూసినా సరే మనకి మూడు అడుగులు అనేది ఉంటుంది అనమాట ఈ మ్యాట్ ఈ మ్యాట్ అనేది ఫిక్స్ చేసే ముందే మనం కింద కాలంకి సెంటర్ మార్కింగ్ అనేది చేసేసుకొని ఉండాలి ఫ్రెండ్స్ కింద మనకి లావు లావు మెట్లు ఉంటాయి కదా అంటే ఫార్టీ ఎంఎం మెట్లు ఉంటాయి ఆ ఫార్టీ ఎంఎం మెట్లు వేసి మీద ఒక బొచ్చ సున్నం వేసి శుభ్రంగా కలికేసి కాలం మార్కింగ్ అంటే సెంటర్ కాలింగ్ మార్కింగ్ అనేది పిల్లర్లు సెంటర్లోకి కరెక్ట్గా దారాలు నాలుగు వైపుల దారాలు పట్టుకొని మార్కింగ్ అనేది కొట్టేసుకోవాలి ఫ్రెండ్స్ మార్కింగ్ కొట్టిన తరువాతే ఈ బుట్ట అనేది అందులో ఫిక్స్ చేసుకోవాలి లేదంటే పచ్చి దాని మీద చేసినా కూడా ఇబ్బంది అనమాట మార్కింగ్ అనేది అటు ఇటు పోతుంది ముందు రోజు మనం ఈ లావు ఫార్టీఎంఎం మెట్లు వేసుకొని దాని మీద మార్కింగ్లు శుభ్రంగా కొలతల ప్రకారం కొట్టేసుకున్న తరువాత ఈ మ్యాట్లు అనేవి తర్వాత ఈ విధంగా బుట్టలు అనేవి కూడా ఫిక్స్ చేసుకోవాలన్నమాట మీరు చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఇది కాలం పిల్లర్ అనమాట ఇది కి పిల్లర్ ఉంటుంది కదా ఆ పిల్లర్ బుట్ట ఇది సువతో కట్టిన పిల్లర్ బుట్ట ఇది ఆ మ్యాట్ మీద ఎలా ఫిక్స్ చేస్తారో ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్ కింద ఆల్రెడీ సెంటర్ మార్కింగ్ అయితే చేసేసి ఉంది ఆ సెంటర్ మార్కింగ్ చేసిన దానికి కరెక్ట్గా ఈ బుట్ట ఏదైతే ఉందో ఈ బుట్ట కరెక్ట్గా సెంటర్కి వచ్చేటట్లయితే చూసుకోవాలి ఫ్రెండ్స్ కింద మార్కింగ్ కనిపిస్తుంది కదా మీకు ఆ మార్కింగ్కి ఈ బుట్ట అనేది సెంటర్కి ఉండేటట్లుగా చూసుకోవాలి సెంటర్గా ఉండేటట్టు చూసుకొని ఫిక్స్ చేసి ఆ తరువాతే దీని మీద కంకరు కాంక్రీటు అన్నీ కూడా వేయాలి ఇది ఒకటికి రెండు సార్లు ముందుగా మీరు చూసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే బుట్టని కరెక్ట్గా సెంటర్కి పెట్టేసి కింద బైనింగ్ వైర్లు వేసేసి కట్టేస్తారు ఫ్రెండ్స్ దానికన్నా కింద మ్యాట్ ఉంటుంది ఆ మ్యాట్కి కింద మనం రాల్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఆ రాళ్ళు పెట్టుకోవడం వల్ల కింద మనకు ఒక నాలుగు అంగులాలు లేదా మూడు అంగుళాలు ఎత్తు అనేది వస్తుంది ఈ బుట్ట అనేది కరెక్ట్గా ఉండేటట్లు చూసుకున్న తరువాత ఈ పిల్లలు అటు ఇటు ఒరిగిపోకుండా కొన్ని ఏరియాల్లో అయితే తాళ్ళు కడుతూ ఉంటారు ఫ్రెండ్స్ మన కొబ్బరి తాళ్ళు ఉంటాయి కదా ఆ కొబ్బరి పీచులు నాలుగు వైపులా ఉన్న సువ్వులకి కట్టి నాలుగు వైపులా అటు ఇటు పడిపోకుండా కరెక్ట్గా ఫిక్స్ అయ్యేటట్టు తాళ్ళు కడుతూ ఉంటారు అలా కాకుండా ఒక కర్ర కర్ర ఏదైతే ఉంటుందో ఇప్పుడు మీకు చూపిస్తాను కర్ర బాదు ఈ కర్ర బాధేసి కూడా మనం బైనింగ్ వేర్లేసి కట్టచ్చు ఇలా కట్టలేదంటే మటుకి పిల్లరు అటు ఇటు పడిపోతుంది దానివల్ల మనకి కింద సెంటర్ మార్కింగ్ అనేది చెదిరిపోతుంది అనమాట ఫ్రెండ్స్ కింద సెంటర్ మార్కింగ్ కరెక్ట్గా కదలకుండా అలాగే ఉండాలి కింద మార్కింగ్ ఎలాగుందో సేమ్ అలాగే బుట్ట కూడా కదలకుండా స్టడీగా ఉన్నట్లయితే మనకి పిల్లర్ అనేది ఒకే విధంగా స్టడీగా పైనుంచి కింద దాకా ఒకే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా కర్ర ఒక కర్ర అయితే తీసుకొని ఆ కర్రకి అటు ఇటు వెయిట్ అనేది పెట్టాలి ఫ్రెండ్స్ ఎందుకంటే లేదంటే ఈ సువ్వల బరువుకి ఆ కర్ర అటు ఇటు కదిలిపోతుందనమాట అలా కదలకుండా దాని మీద వెయిట్ అనేది పెట్టి తర్వాత తోకం అనేది చూసుకోవాలి ఫ్రెండ్స్ ఈ మన పిల్లర్ ఏదైతే ఉందో పిల్లర్ బుట్ట ఈ పిల్లర్ బుట్ట ఇక్కడి నుంచే మనం తోకం చూసుకున్నట్లయితే పైకి వెళ్ళిన తర్వాత ఉంచే ప్రాబ్లమ్స్ అటు ఇటు వంగిపోతూ ఉంటాయి అలా ఉంచుకోకుండా కరెక్ట్గా ఉంటుందన్నమాట ఇక్కడి నుంచే మనం తోకం చూసుకున్నట్లయితే కొంతమంది ఏం చేస్తారంటే పైకి వెళ్ళిన తర్వాత కరెక్ట్ చేసుకోవచ్చులే అని చెప్పి కింద ఎలా పడితే అలా పెట్టేస్తూ ఉంటారు దానివల్ల కాలమ్స్ అనేవి అటు ఇటు జరిగిపోతూ ఉంటాయి ఒక రెండు మూడు అంగులాలు పైకి వచ్చాక ఏం చేస్తారంటే మనం బెల్ట్ వేస్తాం కదా ఆ బెల్ట్ వేసిన తర్వాత ఆ కాలంని కరెక్ట్గా కొలతల ప్రకారం చూసినట్లయితే కొంచెం తేడా వస్తుంది రెండు మూడు అంగులాలు అప్పుడు దాన్ని అటుకో ఇటుకో ఉంచుతారు అనమాట లెవర్లు రాడ్ బిల్డింగ్ మిస్తులు ఉంచుతారు అక్కడి నుంచి కాలం అనేది కంటిన్యూ అవుతుందనమాట అలా కాకుండా మనం కింద నుంచే తోకం చూసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు మనకి కరెక్ట్గా వస్తుందనమాట పిల్లలు పర్ఫెక్ట్గా కింద నుంచి పైదాకా ఒకే విధంగా వస్తుంది ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీద కింద మొత్తం ఆ మ్యాట్కి మొత్తం కూడా బైండింగ్ వైర్లు వేసి కట్టేస్తున్నారనమాట ఆ మ్యాట్ అటు ఇటు కదలకుండా మనం పైనుంచి కంకర అనేది పోస్తూ ఉంటారు కదా గుంటలో అలా పోసినప్పుడు ఈ మ్యాట్ జరగకుండా అదేవిధంగా ఈ పిల్లరు బుట్ట జరగకుండా ఈ విధంగా బైనింగ్ వైర్లు వేసేసి కట్టేసేయాలన్నమాట ఈ విధంగా కట్టేస్తూ ఉంటారు ఇదే విధంగా పిల్లర్ బుట్టలు అన్నీ కూడా నిలబెట్టిన తర్వాత ఒక్కసారి కొలతలు అయితే చూసుకోండి ఫ్రెండ్స్ ఎటువంటి ఇబ్బంది ఉండదు ఒకసారి ఇదే విధంగా మొత్తం కట్టేసి కొలతలు చూసుకున్నట్లయితే మీకు ఏదైనా అటు ఇటు జరగాల్సి ఉంటే ఇప్పుడు కింద నుంచే జరిపేసుకుంటారనమాట లేదంటే పైకి వచ్చిన తర్వాత చూసుకుందాంలే అనుకునే పని అయితే మటుకి కొంచెం పిల్లలు అటో ఇటో జరుగుతూ ఉంటుంది అలాంటి ఇబ్బందులు లేకుండా కిందే మనం కొలతలు చూసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే పిల్లర్కి ట్వల్వ్ ఎంఎం రాడ్స్ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్ కింద మ్యాట్ చూసుకున్నట్లయితే ఎయిట్ ఎంఎం రాడ్స్ యూజ్ చేయడం జరిగింది మనం కింద మ్యాట్కి టెన్ ఎంఎం యూజ్ చేయొచ్చు లేదా ఎయిట్ ఎంఎంస్ అయినా యూజ్ చేయొచ్చు కాలమ్స్కి మట్టికి ట్వెల్వ్ ఎంఎం కానీ లేదా సిక్స్ వీలైతే సిక్స్టీ ఎంఎం కూడా మనం యూజ్ చేస్తే మటుకి మన పిల్లర్స్ అనేవి చాలా గట్టిగా స్ట్రాంగ్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ కుదిరితే సిక్స్టీ ఎంఎం యూజ్ చేయండి లేదంటే ట్వెల్వ్ ఎంఎం అయినా సరిపోతుంది ఈ ట్వెల్వ్ ఎంఎం ఈ పిల్లర్కి మనకి మినిమం మనం నాలుగు స్టేర్ల దాకా అయితే వేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఈ ఫైవ్ ఫీట్స్ ఏదైతే గుంట తీయించామో ఈ ఫైవ్ ఫీట్స్ గుంట లేదా ఐదున్నర గుంట లేదా ఆరు గుంట ఆరు అడుగులు గుంట సరే ఐదు అడుగులు గుంట తీసుకున్నా సరే మనకి దాని మీద మనం నాలుగు స్టేర్లు అయితే వేసుకోవచ్చు అనమాట మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ మొత్తం కూడా మనం ఆరు రాడ్లు అయితే వేశారు ఫ్రెండ్స్ అటు ఇటు మనకి ఆరు రాడ్లు వేయటం జరిగింది దీనికి దీనికి వేసిన రింగులు మట్టికి సిక్స్ ఎంఎం హెవీ రాడ్స్ అయితే వేశారు ఫ్రెండ్స్ మనం వీలైతే మనం ఎయిట్ ఎంఎం రాడ్స్ వేయమంటే ఎయిట్ ఎంఎం రాడ్స్ కూడా వేస్తారు ఆ సిక్స్ ఎంఎం హెవీలో సరిపోతుందనమాట కాకపోతే కొన్ని ఏరియాలో మట్టికి ఎయిట్ ఎంఎం ఏ యూస్ చేస్తున్నారు తర్వాత ఈ కింద ఏదైతే ఉందో కింద మొత్తం వాటర్ అయితే పోసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం గొంట్లో తిరిగి ఎక్కుతూ ఉంటాం కదా అలా ఎక్కినప్పుడు ఆ మట్టి ఏదైనా జారి పడిపోతూ ఉంటుంది ఆ మార్కింగ్లో ఆ మట్టి పడినప్పుడు కొంచెం మట్టి అదంతా ఉండకూడదు కాబట్టి మనం వాటర్ పోసేసినట్లయితే మొత్తం కలిసిపోతుంది అనమాట ఇంక ఇక్కడ నుంచి మనం కాంక్రీట్ వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఇంకా కంకర్ తీసుకొచ్చింది తీసుకొచ్చినట్టు దాని మీద ఎట్లా పోసేస్తున్నారు చూడండి అలా పోసినా కూడా మ్యాట్ బుట్ట కదలకుండా ఉన్నాయండి మనం ముందుగా కట్టుకోవటం వలనే కింద పిల్లర్ బుట్ట మొత్తం కదలకుండా కింద బైనింగ్ వెరలేసి కట్టేసాం అదేవిధంగా బుట్ట ఇటు కూడా జరగకుండా మనం ఒక కర్ర అనేది వేసేసి అటు ఇటు ఆ కర్రల మీద వెయిట్ అనేది పెట్టేసి ఈ విధంగా అయితే కట్టేసాం ఫ్రెండ్స్ ప్రతి గుంట ప్రతి పిల్లర్ గుంట కూడా ఇదే విధంగా మనం కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మనకి ఎన్ని పిల్లర్స్ వస్తే అన్ని పిల్లర్స్ తొమ్మిది పిల్లర్స్కి కానీ లేదా పన్నెండు పిల్లర్స్కి కానీ అన్ని పిల్లర్స్కి కూడా ఇదే విధంగా మనం కట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఈ విధంగా కట్టుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు అలాగే ఒక కర్ర తీసుకొని మనం శుభ్రంగా గూర్చినట్లయితే కింద అడుగు అడుగునే ఉన్నా కొంచెం లూజు ఉన్నా సరే ఆ లూజులో కూడా ఈ కాంక్రీట్ అనేది వెళ్ళిపోయి సెట్ అయిపోతుంది మీరు కుదిరితే ఇంకా వైబులేటర్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ వైబులేటర్ పెట్టినట్లయితే మొత్తం కూడా ఫిట్ అయిపోతుంది అనమాట వైబులేటర్ వైబ్ వైబ్రేషన్తో మొత్తం ఫిట్ అయిపోతుంది ముందుగా ఈ పిల్లరు ఈ పుట్టింగ్ ఏదైతే ఉందో ఈ కింద పోసే పుట్టింగ్ మనకి ఫ్లాట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ ఫ్లాట్ ఇది మొత్తం కూడా ఫ్లాట్ అనమాట ఈ ఫ్లాట్ పైన మనకి మళ్ళీ కొంచెం ఎత్తుగా అయితే వేస్తారు ఈ విధంగా ఎత్తుగా అయితే వేస్తారు మనం ఫస్ట్ చూసిన ఫ్లాట్ అడుగు అడుగు హైట్ ఉండేటట్లు పోసుకోవాలి ఫ్రెండ్స్ అడుగు హైట్ ఉండేటట్లు పోసుకోవాలి అదేవిధంగా పైన ఈ విధంగా నాలుగు వైపులా సాధనం చేసి ఈ విధంగా అయితే ఎత్తుగా చేస్తారు అనమాట ఈ ఎత్తుగా ఉండేది అడుగున్నర హైట్ ఉండేటట్లు చూసుకోవాలి ఫ్రెండ్స్ కింద పోసిన ఫ్లాటు అడుగు హైట్ ఉండాలి ఇది అడుగున్నర హైట్ ఉండాలి మొత్తం రెండున్నర అడుగు పుట్టింగ్ పడితే ఈ దీని మీద మనం ఎంత వెయిట్ చేసుకోవచ్చు అంటే మినిమం మనం నాలుగు స్టేర్లు దాకా అయితే కట్టుకోవచ్చు ఫ్రెండ్స్ అంటే మూడు స్టేర్లు కట్టేసుకోవచ్చు పైన ఒక ప్రింట్ హౌస్ వేసుకున్న సరే మనకి నాలుగు స్టేరుల దాకా అయితే మనం కట్టేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా సదరం చేసిన దాని మీద శుభ్రంగా రేపు సున్నం అనేది వెలిగేసి దాని మీద మళ్ళీ మార్కింగ్ కింద ఏ విధంగా అయితే మార్కింగ్ చేసామో విధంగా మళ్ళీ పైన మార్కింగ్ చేసి అక్కడి నుంచి బాక్స్ అనేది పెట్టి బాక్సులు పోస్తారు ఫ్రెండ్స్ పుట్టింగ్ అయితే ఇది ఫ్రెండ్స్ సో చూశారుగా ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని మట్టికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఏంటో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మేము తప్పకుండా చేయడానికి అయితే మటుకి అనమాట